సరే ఆ స్టోరీ చెప్పుకుందామా? అదేంటంటే, మామూలుగా వర్షం పడుతూ ఉంటుంది కదా, ఆ గద్ద పైన వర్షం పడకూడదని ఆ గద్ద మేఘాల పైకి వెళ్ళిపోయింది. అది మనందరికీ తెలిసిందే. గద్ద మామూలుగా ఎంతో ఎత్తుకే ఎగురుతూ ఉండింది. తనకి చిన్న చిన్న జీవులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఒక రోజు గద్దకి ఒక ఉడత కనిపించింది. ఆ ఉడతని పట్టుకోవడానికి అది దూసుకొని కిందకు వచ్చింది. ఇంకా ఆ కిందకు వచ్చినప్పుడు తన వేగాన్ని అదుపులో పెట్టుకొని ఇలా ఉడతను ఎత్తుకొని పోయింది. ఇంకా అది ఒక చెట్టు పైన ఉన్న కాకి చూసింది. అప్పుడు కాకి అనుకుంటుంది, గద్ద నేను పక్షులమే, అది కాక తనకి ముక్కుంది నాకు ముక్కుంది, ఇంకా తను దానిలోనే ఎగిరేది నేను గాల్లోనే ఎగిరింది, ఇంకా నాకు తేడా ఏముంది, గద్దకి నాకు తేడా ఏముంది, నేను కూడా ఇలానే చేస్తాను, నేనే గొప్ప అనిపించుకుంటాను అని కాకి అనుకొని చాలా ఎత్తుకు ఎగిరింది. ఇంకా కాకి ఒక కోడి పిల్లని చూసింది. ఇంకా కాకి దూసుకొని వచ్చింది. ఇంకా ఆ కాకి ఈ విషయం తెలియదు. గద్ద ఎంతో వేగంగా వచ్చి కిందకి కొంచెం దూరంలో ఉన్నప్పుడు తన వేగాన్ని అదుపులో ఉంచుకొని వెళ్ళిద్దని ఆ విషయం తెలియదు కాకి. ఇంకా కాకి దూసుకొని వచ్చింది. ఇంకా ఆ కోడి పిల్లకి శబ్దం వినిపించింది, కాకి వేగంగా తీసుకొచ్చే శబ్దం. ఇంకా వెనక్కి చూస్తే కాకి వేగంగా తీసుకొని వస్తుంది. ఇంకా తప్పించుకోవాలని పక్కకి వెళ్ళిపోయింది. ఇంకా కాకి తన వేగాన్ని అదుపులో ఉంచుకోలేక కిందకి డిమాన్ పడిపోయింది. ఇంకా 16 దుర్లు తగిలింది. ఇంకా బుద్ధొచ్చిన కాకి తన గూడు తన ఇంటికి చేరుకుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ. దీంట్లో నీతి ఏంటంటే, మనము ఎవరిని గుడ్డిగా అనుకరించకూడదు. ఆ ప్రతిభా పాఠవాలు మనకు ఉన్నాయో లేవో అని తెలుసుకొని మనము అనుకరించాలి. ఇంకా మనము ఎప్పుడు గుడ్డిగా అనుకరించకూడదు. అలా అనుకరిస్తే ఈ కాకిలానే మనకి ఆపదలు వచ్చి పడతాయి. ఓకేనా? సరే, మరికొన్ని మంచి విషయాలతో స్టోరీస్తో నేను మళ్ళీ ముందుకు వస్తాను. సరే, బాయ్ బాయ్. నేను మీలో శ్రీని.